నాలుగు జిల్లాలకు తాగునీరు అందించే ట్రయల్ రన్ నిర్వహణలో భాగంగా మంగోల్లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరావు, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీరింగ్ అధికారులు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకరావు మాట్లాడుతూ 1212 కోట్లతో తాగునీటి వసతి చేపట్టామన్నారు. 1900 ఆవాసాలకు 9 నియోజకవర్గాల్లోని 16 మున్సిపాలిటీలకు తాగునీరు అందనుందని తెలిపారు. మిషన్ భగీరథ దేశంలోనే తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్లో కితాబిచ్చిందని అవార్డుల మీద అవార్డులు వచ్చాయన్నారు. తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఇతర రాష్ట్రాలకు చెప్పిందని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు సహకరించడం లేదని తెలిపారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని, వర్షపు నీళ్లను ఫిల్టర్ చేసి ఇంటింటికి నీళ్లు ఇస్తే ఇతర రాష్ట్రాల్లో ఇచ్చేది బోర్ల నీళ్లన్నారు. మిషన్ భగీరథకు నిధులు ఇస్తామని కేంద్రం ఇవ్వకుండా మోసం చేస్తుందని తెలిపారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ చరిత్రలో సుస్థిరమైన రోజని, దేశంలోనే ప్రతిరోజు 540 MLD సామర్థ్యంతో నీటి విడుదల చేస్తున్నామన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ వాడకం ఈ రోజు 50% ట్రయల్ రన్ చేపట్టామన్నారు. ఈ స్కీమ్ అంతా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టామన్నారు. ప్రపంచంలోనే మానవులు నిర్మించిన అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ అన్నారు. 7 జిల్లాలు 10 నియోజకవర్గాల్లోని 1922 గ్రామాలకు నీటి సరఫరా అవుతోందని తెలిపారు. హైదరాబాద్కు మేలు జరగబోతోందని, ఇప్పటి వరకు 300 మిలియన్ లీటర్ల సరఫరా అవుతుండగా ఇప్పుడు మరో 300 మిలియన్ లీటర్ల నీటిని సరఫరాకు అవకాశం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో పెరిగే హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా త్రాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ 7 జిల్లాల్లోని 10 నియోజకవర్గాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా అవుతుందన్నారు. భవిష్యత్ 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. 1212 కోట్లతోటి ఈరోజు ఈ ట్రయల్ రన్ మొదలుపెట్టడం జరిగింది. దాదాపు 1922 గ్రామాలకు నీటి సరఫరా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. సిద్దిపేట, గద్బెల్, దుబ్బాక, జన్గాం, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ 16 మున్సిపాలిటీలకు సప్లై చేయడం జరుగుతుంది. జనాభా దాదాపు 25,99,000 జనాభాకు 657,203 ఇళ్లకు ఈరోజు ట్రయల్ రన్ చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా ఈ స్కీము మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. విష్ణు భగీరథ దేశంలో పట్టినే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి, వేరే రాష్ట్రాలు కూడా ఈ రూపంగా చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి మనకు సపోర్ట్ లేదు. మన స్కీమును కాపీ కొట్టి దేశమంతా చేస్తున్నది. నేను ఒక్కటే దీన్ని ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి పొగిడిపోయి ప్రారంభం చేసిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదే తీరుగా ఈ స్కీమును అద్భుతంగా ఉన్నది, ఇది దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారని కూడా వారే కూడా పొగిడిపోవడం కూడా జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను నచ్చిన వ్యక్తులకు అప్పగించడమే కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, వాటిని ప్రైవేటీకరణ చేస్తే వచ్చే సమస్యలేంటో సీఎం కేసీఆర్ కు చాలా సార్లు చెప్పానన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బీహెచ్ఈఎల్ కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఒక కుక్కను చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేయాలి, తర్వాత దాన్ని పిచ్చి కుక్క కాబట్టి కాల్చి చంపినామంటే ఎవరైనా కూడా ఏమనరు కాబట్టి ఖతం చేయాలి. ఇది ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగా ఏం జరుగుతుందో ఈరోజు మొత్తంగా చూసినట్టయితే, మీరు బయ్యారం విషయంలో ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాట అని చెప్పి మేము మాట్లాడడం మొదలు పెట్టంగానే తెర వెనకాల పెద్దలు ఎవరెవరైతే పాత్రధారులు సూత్రధారులు ఉన్నారో వారు కదిలిండ్రు. కదిలి ఏం చేసిండ్రు వాళ్ళు, ఇవి ఒక ఆయన ఉన్నాడు, ఇక మీకు తెలుసు, దేశమంతా తెలిసిన వ్యక్తి ఆయన, ఆయన పేరు అదానీ. ఇది అదానీ గారు. అదానీ గారు ఏం చేసిండ్రు, ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచిండు. తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు, కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదానీ గారు వెంటనే ఏం చేసిండు, కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ 1 ఏం చేసింది, వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ని జపనీస్ స్టీల్ మిల్లులకు
కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని నెంబర్ 1 అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వెంటనే అదాని గారు హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018 లో పెడతాడు. వెంటనే అదాని ఏం చేస్తాడు, అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదాని గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఇది వాళ్ళిద్దరు కలిసిన అదాని గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి వచ్చి పెట్టిన హ్యాండిల్. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే అల్టిమేట్గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతు అంతా ఏంటంటే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండు 2021లో అక్టోబర్లో. ఈ పాస్కో అనేటోళ్ళు వైజాగ్లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగిండు. ఆయన పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం బాషంతపల్లికి చెందిన ఐఏఎస్ పరికిపాల నరహరి తన ఫౌండేషన్ ద్వారా శంకర్ విజన్ కంటి హాస్పిటల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 2003-04 నుంచి బిఎస్ బసంత్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనే ఒకటి స్థాపించి చిన్న చిన్నగా స్కూళ్ళ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ తరువాత 2013-14లో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడుతున్నటువంటి దిశలో తెలంగాణ పునర్నిర్మాణంలో మనం కూడా కలిసి ఏదో ఒకటి చేయాలి అని మా చిన్ననాటి మిత్రులు, ఒకసారి నా చిన్ననాటి మిత్రులందరినీ ఇక్కడికి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటూ 1992 బ్యాచ్ రామస్వామి కన్నన్ సార్ వీళ్ళందరూ నాతో పాటు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నారు సార్, కే కుమార్ ఈ ఆలయ ఫౌండేషన్ని స్థాపించి ఈరోజు గత 10 సంవత్సరాలుగా విద్య వైద్య ఉపాధి ఈ రంగాలలో పనిచేసుకుంటూ మేము పూర్తిగా ఉచిత సేవలు అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో మంచిగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయినాడంటే నిజంగా ఒక గొప్ప విషయం. 2017లో కూడా ఈ దేశంలో టాప్10 ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరని చెప్తే వారి దాంట్లో ఒకరు నరహరి గారు. నిజంగానే కంగ్రాచులేషన్స్ నరహరి గారు. ఇప్పుడే సత్య గారు చెప్పినట్టు ఇన్ని కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమమే కానీ ఇలాంటి కార్యక్రమాలలో నరహరి గారు జోక్యం చేసుకొని ఈ దేశం ముందుకు వెళ్ళాలి, ఈ దేశం మంచిగా ఉండాలని చెప్పి ఈ స్వచ్ఛ భారత్ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ వారు ప్రారంభించి ఒక ఎగ్జాంపుల్గా ఈ దేశం ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి నరహరి గారు చేయడం జరిగింది. ఈ దేశం నాకేమిచ్చింది, నేను ఎమ్మెల్యే అయితే ఏం సంపాదించుకున్నాను, నా కొడుకులకు వారసత్వంగా ఎమ్మెల్యే పదవులు ఇస్తానా, జడ్పీటీసీలు ఇస్తానా, మంత్రి పదవులు ఇస్తానా అనే స్థితిలోంచి చాలామంది బ్యూరోక్రాట్లను చూస్తే జనరల్గా ఏఎస్ ఆఫీసర్లు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ఏసీలకే పరిమితం అవుతారు, దరఖాస్తు వస్తే అడిచి పొమ్మని చెప్తారు, ప్రోటోకాల్ పాటించినటువంటి అనేక మంది బ్యూరోక్రాట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఒక తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి ఒక అధికారి ఊరు కాని ఊరు దేశం కాని దేశానికి పోయి అక్కడ భోపాల్ లాంటి ఒక నగరానికి స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛ భోపాల్ అవార్డును తీసుకురావడమే కాకుండా తను ఏదో చేయాలి ఈ దేశానికి అనేటువంటి ఒక తపనతో ఆ నరేంద్రుడి ఆచరణల్ని అమలు చేస్తూ గొప్పగా స్వచ్ఛ భోపాల్ ఏర్పాటుతో పాటు తాను పుట్టిన ఈ బసంత్ నగర్కి సేవ చేస్తున్నటువంటి నరహరి గారు లాంటి బ్యూరోక్రాట్లను ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ ను అస్థిరపరిచే కుట్రలు మొదలు పెట్టారని, కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తున్నారన్నారు. అక్రమ సొమ్ముతో దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే ఇవాళ హైదరాబాద్ చుట్టుముట్టూత ధరణి అనుకోండి, భూ కేటాయింపులు అనుకోండి, తోట చంద్రశేఖర్కి ఇచ్చిన 50 ఎకరాలు అనుకోండి, ఈ భూములతోటి 100,000 కోట్ల రూపాయలు సంపాదించి దేశ రాజకీయాలను కలుషితం చేయడానికి బయలుదేరిండు చంద్రశేఖరరావు రాజకీయ జూదగాడు.
ఇవాళ బీజేపీ రాజకీయాలను కార్పొరేట్ మోడల్ కి తయారు చేస్తే చంద్రశేఖరరావు మాఫియా మోడల్ కు తయారు చేసి భూములను అడ్డం పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ నిర్మాణాలన్నీ తెలంగాణ భూముల కోసం కొట్లాడి భూమి చుట్టూతోనే సాయుధ రైతాంగ పోరాటాలు జరిగిన తెలంగాణలో అదే భూములను అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి వేల కోట్ల రూపాయలు ఇలా లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రశేఖరరావు ఈ విధంగా భూములను తెలంగాణ జాతి సంపదను తెలంగాణ పేదలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టి ఈ వేల కోట్ల రూపాయలతోని జాతీయ రాజకీయాలకు ప్రవేశించాలనుకుంటున్నాడు. ఇది కరోనా కంటే కూడా ప్రమాదకరమైన వైరస్. చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం గతంలో కరోనా సోకిన వాళ్లను శ్మశానాలకు తీసుకెళ్లాలంటే జేసీబీలలో దూరంగా పెట్టి సొంత కుటుంబ సభ్యులు కూడా శవం దగ్గరకు వచ్చేటోళ్ళు కదా. ఆ మొట్టమొదట కరోనా వచ్చినప్పుడు ఇవాళ చంద్రశేఖరరావు కూడా చచ్చిపోయిన కరోనా పేషెంట్ లాంటోడు. రాజకీయాలల్లో అతని దరిదాపులకు రానిచ్చినమంటే అతని పక్కన నించున్న ఆ వైరస్ తగులుతుంది. ఆ మాఫియా మోడల్ రాజకీయాలలో మనం కూడా బలి కాక తప్పదు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు చంద్రశేఖరరావును కూడా దరిదాపులకు రానియొద్దని చెప్పి దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించి తమ సంస్కృతిని చాటుకున్నామన్నారు. మీ బుద్ధి విషయం చెప్పి మీ బుద్ధి మీ ఆలోచన విధానం తప్పుడు విధానం. మీ దృష్టిలో దృష్టిలోపల ఉన్నటువంటి లోపంతో మీరు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే ముఖ్యమంత్రి గారికి రావడానికి ఇబ్బంది అయింది. సౌజన్య గారు 2 గంటల తర్వాత ప్రధానమంత్రి గారు చెన్నై పోయినారు. స్టాలిన్ గారు కాంగ్రెస్ పార్టీతో యూపీఏ భాగస్వామిగా కొనసాగుతున్నటువంటి స్టాలిన్ గారు మరి ఎయిర్పోర్ట్కి వచ్చినారు, ప్రధానమంత్రిని స్వాగతించినారు, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని అర్థమైంది స్టాలిన్ గారు ఏమైనా ఎన్డీఏలోకి వచ్చినారా? సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు వేరు, ప్రభుత్వాల మధ్యలో ప్రభుత్వాల అధినేతల మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధాలు వేరు. ప్రధానమంత్రిని గౌరవించేటువంటి సంస్కారం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది ఒకటే రాష్ట్రం ఉంది ఈ దేశంలో, ఇంక 27 రాష్ట్రాలు లేవు, ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు లేరు. దీది పొద్దున్నేస్తే మాత్రం గొడవ పడుతుంది, ఎలక్షన్లు వస్తే మాత్రం యుద్ధం చేస్తుంది. అదీది మళ్ళీ ప్రధానమంత్రి గారిని వెళ్ళి కలుస్తలేదా? ఢిల్లీకి వెళ్ళి కలుస్తలేదా? లేదా ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి గారు పశ్చిమ బెంగాల్కి వస్తే దీది గారు అధికారికంగా వేదికను మంచుకుంటలేరా? సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ పార్ట్ ఆఫ్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇంకపోతే ఇంకొక మాట ఏదో కేంద్రం ఏమి ఇస్తలేదా ఇస్తుందా అని ప్రతిసారి అసెంబ్లీలో కూడా ఇదే సౌజన్య గారు ఇట్లాంటి అబద్ధాలనే ప్రొపగాండా చేస్తూ ఉంటారు. నీతి ఆయోగ్ ఈజ్ ఓన్లీ రికమెండింగ్ అథారిటీ. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీతి ఆయోగ్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వలేదు. మేము మిషన్ భగీరథకి 25,000 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ ఈజ్ ఓన్లీ రికమెండింగ్ బాడీ, దయచేసి అర్థం చేసుకోవాలి. నీతి ఆయోగ్ చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే పైసలు వస్తాయి. నీతి ఆయోగ్ చెప్తే కూడా ఇస్తలేరంటే నీతి ఆయోగ్ కెన్ ఓన్లీ రికమెండెడ్. 1,60,000 కోట్లు కట్టినాం, 2,90,000 కోట్లు కట్టినాం, ఇదెక్కడి పంచాయతీ సౌజన్య గారు? వీళ్ళకి దేశం అనే భావన లేదు, రాష్ట్రం అనే భావన లేదు. రేపు రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ పెడతారు, లేకపోతే మేడ్చల్ జిల్లాలో ఒక పంచాయతీ పెడతారు, లేకపోతే మా సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ పెడతారు. మా పైసలన్నీ మాకే కావాలి, మా పైసలన్నీ మాకే కావాలంటే గజ్వేల్కి పైసలు ఎట్లా పోతాయి? సిరిసిల్లకు పైసలు ఎట్లా పోతాయి? ఆదిలాబాద్కు డబ్బులు ఎట్లా పోతాయి? 119 నియోజకవర్గాలకి డబ్బులు ఆదాయం సేమ్ ఉండదు కదా అన్ని జిల్లాలకి? ఒక జిల్లాలో ఆదాయం ఎక్కువ వస్తుంది, ఒక జిల్లాలో ఆదాయం తక్కువ వస్తుంది. మరి రంగారెడ్డిలో హైదరాబాద్లో అంతా కూర్చొని మా పైసలు మాకే పెట్టన్నారు అనుకో, సిరిసిల్లకి సిద్దిపేట గజ్వేల్కి ఆదిలాబాద్కి పైసలు ఎరికెళ్ళి కొంచెం అవుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం బాధ్యత 28 రాష్ట్రాలని సమదృష్టిగా చూడాలి. జాతీయ హోదా రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఐ స్పందించాయి. ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాల్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. జాతీయ హోదా రద్దుపై ఈసీ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు వచ్చిన తర్వాత స్పందిస్తామని ఎన్సీపీ పేర్కొంది. సిపిఐకి జాతీయ హోదా రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం విచారకరమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా లభించడం పట్ల ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద సిపిఐ ఇస్ అన్ఫార్చునేట్. ద సిపిఐ ఇస్ ఫ్రమ్ 1925 ఇట్ ఇస్ వర్కింగ్ హియర్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఆల్, అండ్ టెక్నికలీ ఇట్ షుడ్ నాట్ టేక్ ఎ డెసిషన్. ప్రాక్టికలీ, సోషలీ, అండ్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ హౌ సిపిఐ ఇస్ వర్కింగ్, ఇట్ షుడ్ బి టేకింగ్ ఇన్ ద కన్సిడరేషన్. ఎనీవే ఈసీ టుక్ ఎ డెసిషన్, బట్ we are the people. When we are the people, we will
continue our struggle to get mass support. So we will work vigorously to fight for the power. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 3వ తారీఖు నుంచి ఈ రోజు చివరి పరీక్షల వరకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు శ్రద్ధగా పరీక్షలు రాస్తారని, సమయానికి ముందే విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. పరీక్షలకు 170 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒక్కరు కూడా గైహాజరు కాలేదన్నారు. విద్యార్థులు పరీక్షలకు సహకరించిన పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ మహమ్మద్ రషీద్, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిజాంపేట సెంటర్ నందు 3వ తారీఖు మొదలుకొని ఈరోజు 11వ తారీఖు వరకు పూర్తయినవి. మొత్తం 6 పేపర్లు, 7 ఎగ్జామ్లు. పరీక్షలు 3వ తారీఖు నుంచి మొదలుకొని సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, బయట నుంచి లోపల నుంచి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా, అనుకూల వాతావరణంలో పరీక్షలు అన్నీ ముగిసినాయి. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. అందరు ప్రతిరోజు అందరు హాజరైనరు. ఏ రోజు కూడా ఎవరు ఆబ్సెంట్ లేరు. మొత్తం పాఠశాలలో విద్యార్థులు హాజరైన సంఖ్య 170. ఈరోజుతో పరీక్షలు సజావుగా ముగిసినాయి. నిజాంపేట మండల కేంద్రంలో నేడు గ్రామంలోని ముస్లిం మైనార్టీ మహిళలకు రంజాన్ పండుగ కానుక చీరలను బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, అలాగే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహాయ సహకారాలతో మండలంలోని నిరుపేద మైనార్టీ ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా ఉచిత చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ కోషన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, లక్ష్మీ నర్సింహ్లు, పట్టణ అధ్యక్షులు నాగరాజు, వై వెంకటేశం, మైనుద్దీన్, యూత్ అధ్యక్షులు రాజు, అబ్దుల్ పాషా, ముస్తఫా, తిరుమల గౌడ్, ఎల్ రామాగౌడ్, వెంకటస్వామి, నాయిని మహేష్, తాడే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి మన కేసీఆర్ పంపించినటువంటి రంజాన్ తోఫాలను మా యొక్క నిజాంపేట మండల బీఆర్ఎస్ నాయకులందరం కలిసి ఈరోజు పంచడం జరుగుతుంది. కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రంజాన్ తోఫాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మన ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ తోఫాలు పంచడం, మా ద్వారా పంచడం సంతోషంగా ఉంది. వారికి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై బీఆర్ఎస్, జై పద్మక్క, జై కేసీఆర్. మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తానని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరులకు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారితో ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపడతారని, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే అర్థానికి రంజాన్ మాసం ఒక నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. అదేవిధంగా నిజాంపేటలో అధునాతన ఏసీ బస్టాండ్ నిర్మించబోతున్నామని, నిజాంపేట మండల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ కు సహకరిస్తున్న జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నరసింహారెడ్డి, రాజిరెడ్డి శివప్రసాద్, రాజిరెడ్డి జీవన్, నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పంజాబ్ శ్రీనివాస్, గరుగుల శ్రీనివాస్, జీపీ స్వామి, నీలం తిరుపతి శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, భరత్ నాగరాజు, జాలా పోచయ్య, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. నిజాంపేట్ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెకి అందరు కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఓర్ హమారా సబ్ ముసల్మాన్ భాయో ఆర్ బెనోకో తహదిల్ సే రంజాన్ ముబారక్ పేష్ కర్తే హుయే ఆప్కా, అంటే మా నిజాంపేట్ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మేము పాటుపడతాం, అభివృద్ధికి తోడుంటాం. మరి మీకు తెలుసు, మనము నిజాంపేట్లో అంటే మెదక్ జిల్లాలోనే ఆదర్శంగా ఒక మరి బస్ స్టాప్ కట్టబోతా ఉన్నాం. మరి అది ఏసీ బస్ స్టాప్ ఉంటుంది. నేను రాత్రి పగలు అనే తేడా లేకుండా మరి దీని అభివృద్ధి పరచడానికి మేము పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటాం.
మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, మహిళలకు చదువులో కూడా ప్రాముఖ్యత కలిగే విధంగా గొప్ప సంస్కరణలు తెచ్చిన మహావ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని ముద్ర యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు కాసాని వీరేశం అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతి వేడుకలను రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలకు ముద్ర యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు కాసాని వీరేశం హాజరయ్యారు. ముద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. రైస్ మిల్ నుండి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ముద్ర సంఘం నాయకులు పోచమ్మల శ్రీనివాస్, కాసాని వీరేశ్వరులు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం, అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి మహా గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, ఎర్రం ఆంజనేయులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ చంద్ర బాలచంద్రం, ఎంపీటీసీ రవి, సుంకోజు దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పర్వదినంగా భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సపండ వర్గాలకు సంబంధించినటువంటి ఏ సంస్కరణ అయినా చదువులో కానీ, మహిళలకు చదువుకునే విషయంలో కానీ ఆ పుణ్య దంపతులు చేసినటువంటి కృషి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. రామాయణపేట పట్టణంలో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి మన శ్రీనివాస్ గారు మరియు అశ్విని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మున్ముందు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా 15 రోజుల్లో ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ముద్ర యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశం అన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలంటూ నిర్వహిస్తున్న మలిదశ రిలే నిరాహార దీక్షలు నేటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు టీడీపీ రాష్ట్ర నాయకుడు, ముద్ర యువజన విభాగం జాతీయ అధ్యక్షుడు కాసాని వీరేశం, ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా సంఘీభావం తెలిపారు. రామాయంపేటలో గత 16 రోజులుగా రెవెన్యూ డివిజన్ సాధన కోసం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు హాజరైన కాసాని వీరేశం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులకు పోచమ్మల అశ్విని, నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు, కాసాని వీరేశంలు మాట్లాడుతూ, గతంలో 184 రోజులుగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేయాలంటే రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని, మంత్రి హరీష్ రావు తెలంగాణలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయం వస్తే మొట్టమొదటిగా రామాయంపేట ఇస్తామని మాట ఇచ్చి మాట తప్పడంతో మలిదశ రెవెన్యూ ఉద్యమం గత 16 రోజులుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 15 రోజులలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టిరాజు, నియోజకవర్గ అధ్యక్షులు జాల సాయిబాబా, ఎర్రం ఆంజనేయులు, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, సుంకోజు దామోదర్, ఎలిశెట్టి అశోక్, రాములు, శ్రీను, స్వామి, బాలచంద్రం, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు. మేము విధా దీక్ష కూడా చేయడం జరిగింది. అన్ని కులాలు కూడా మాకు సహకరించాలి. అన్ని కూడా ఇప్పుడు కూడా అన్ని కులాలు సహకరించాలి. దీని కోసము ఇది వచ్చే వరకు కొనసాగుతుంది. సపండ వర్గాలు ఈ రామాయణపేట విభజనలో ఉన్న సపండ వర్గాలన్నీ కూడా మాటలు పంచుకున్నాయి. Yeah.
రామయ్యపేటను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని, రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ గా చేసే వరకు నిద్రపోయేదే లేదని మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఘనంగా స్వాగతం పలికారు. చిన్నశంకరంపేట, నార్సింగి, రామయ్యపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను శాలువా పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రామయ్యపేటను రెవెన్యూ డివిజన్ చేసే వరకు నిద్రపోయేదే లేదని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రావటం జరిగిందని, ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దామర చెరువు సర్పంచ్ శివప్రసాద్, పుట్టి అక్షయ్ కుమార్, సురేష్ నాయక్, నార్సింగి మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్, రాజిరెడ్డి, చిరంజీవితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా రామాయణపేటు అన్నతమ్ములందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు మరి కాకంపల్లి రోహిత్ అనేట ఆయన మరి నిద్రపోడని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ దానికి అనుగుణంగా మరి పనిచేసుకుంటూ ఉండిపోదామని చెప్పి తెలంగాణపై బారులు తన ప్రతాపం చూపనున్నాడు. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత రాష్ట్రమంతటా గ్రీష్మతాపం భారీ స్థాయికి చేరుకుంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. నేడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 11న ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 12-13 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపుగా 2 నుంచి 4 డిగ్రీలు అంటే 35 నుంచి 39-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 37-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 4 రోజుల్లోని క్రమేపీన ఉష్ణోగ్రత పెరుగుతున్నందున దానికి తగిన జాగ్రత్తలుగా మనకి ఎండ వేడిమి అనేది మనకి 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లోని వృద్ధులైన కానీ పిల్లలు కానీ చాలా వరకు ఆరు బయట అంటే బయట ప్రయాణాలు అనేవి చాలా తగ్గించుకోవడం మంచిది.